హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకునే రెసిపీ సగ్గు బియ్యం వడలు. ఈ సగ్గు బియ్యం వడలు నేను కప్పు తీసుకున్నాను. ఈ కప్పు తీసుకున్నాను, వాటర్ కూడా కప్పు తీసుకున్నాను. తీసుకొని 2 అవర్స్ నానబెట్టుకున్నాను. 2 అవర్స్ అయిన తర్వాత నేను ఆలుగడ్డ తీసుకున్నాను. దీంట్లోకి ఆలుగడ్డ ఉడకబెట్టి ఇట్లా మ్యాష్ చేసుకున్నాను. ఇది ఆలుగడ్డ వేసుకోండి. పచ్చిమిర్చి ఇట్లా తరుముకున్నాము, అలాగే పుదీనా కొత్తిమీర. ఇది వెల్లుల్లి పేస్ట్ అండి. సరిపడా సాల్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా చేసుకోవాలండి. అలాగే మిగతావి కూడా వేసుకుందాం. ఈ వడలు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. వడలు వేయడానికి చాలా టైం తీసుకుంటాయి ఫ్రెండ్స్. ఇవి సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఈవెన్గా బాగుంటాయండి. ఇప్పుడు కాలేయండి, తీసుకున్నాం. ఈ సగ్గు బియ్యం బజ్జీలను వేడివేడిగా తినాలండి. చల్లారితే మెత్తబడిపోతాయి, వేడివేడిగా ఉన్నప్పుడే కరకరలాడితే చాలా బాగుంటాయండి. స్పైసీ స్పైసీగా మీరు కూడా వేడివేడిగా కర్రమన్ సౌండ్ పడింది కదా, ఇలాగే ఉంటాయండి. చల్లారితే మెత్తగా అయిపోతాయి, బాగుండవు తినడానికి. కాబట్టి వేడిగున్నప్పుడే తినండి, చాలా బాగుంటాయండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.